విద్యార్థి నాయకులు కలిసికట్టుగా పనిచేస్తే టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు మానకొండూరు టీఆర్ఎస్ అభ్యర్థి రస్మయ్య బాలకిషన్. మరోసారి టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకువచ్చే గురుతరమైన బాధ్యత వారిపైనే ఉందని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి టీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మానకొండూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్వి టీఆర్ఎస్వై ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అభ్యర్థి రసమై ముఖ్య అతిథిగా హాజరై తెరాస గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. విద్యార్థి నాయకులు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని, 60 రోజులు కష్టపడితే 60 నెలల్లో బంగారు తెలంగాణను చూస్తారన్నారు రసమై. గ్రామానికి 100 మంది కార్యకర్తల చొప్పున బూత్ కమిటీల ద్వారా ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లోని అన్ని వర్గాల వారు టీఆర్ఎస్కు మద్దతుగా ఉంటున్నారని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. మానకొండూరు నియోజకవర్గంలోని మండలాల్లో విద్యార్థి నాయకులు గ్రామాల్లో పర్యటించి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజల ఆదరణ చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమని, కాంగ్రెస్ నాయకులకు ఏ ముఖం పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతారని ప్రశ్నించారు. 49 లక్షల మందికి మనం ఎలా కలి మనము ఈ ఆసర పింఛన్లు ఇవ్వడం జరిగింది. 120,000 ఖర్చు పెడుతున్నాం ఒక పిల్లగాడి మీద సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో. అంబేద్కర్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చి ఈయన విదేశీ చదువులకు పంపించినటువంటి చరిత్ర కూడా మనది. ఈ ఆలోచనలు ఎప్పుడు ఎవరికి రాలే? నిజంగా మీకు ఇట్లాంటి ఆలోచనలు ఉంటే 40 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఎదుగుతున్నారే, సమయ కేంద్రంలో కూడా మీరే ఉన్నారే, మీకు ఎందుకు రాలే? కానీ ఈయన వాగ్దానాలు అనేటివి అనేక ఉన్నాయి. రెసిడెన్షియల్ పాఠశాలలు కడతామని వాగ్దానం చెప్పిన మా మేనిఫెస్టోలో, విదేశాలకు పోతే 20 లక్షలు ఇద్దామని చెప్పిన మా మేనిఫెస్టోలో, కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పిన మా మేనిఫెస్టోలో, కాలువ ద్వారా నీళ్ళు వస్తాయని చెప్పిన మా మేనిఫెస్టోలో, ఇలా చెప్పినటువంటి మనిషి అవసరాలను గుర్తించి అప్పటికప్పుడు అమలుపరుస్తున్నటువంటి వాగ్దానాలు 60 అయితే చెప్పే పదే. వద్దు అన్నాడు ఆయన, ఉల్టా ప్రశ్నించడు, ప్రాజెక్టు కడతా ఉన్నాడు, నీళ్లు తీసుకొస్తా ఉన్నాడు, ఇప్పుడిప్పుడు గొప్పగా చేస్తా ఉన్నాడు, అట్లాంటి వ్యక్తిని పెట్టి మీకెందుకు అయ్యాలని చెప్పేసి ఇలా ప్రజలు అడుగుతా ఉన్నారు.